సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు సెంటర్లను సూర్యాపేట జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజక్ ప్రారంభోత్సవం చేశారు. రైతులకు అండగా నిలుస్తూ కాళేశ్వరం నీళ్లతోని ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా తొంగుతుర్తి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీఓ శారద, ఏపీఎం అజయ్, జెడ్పీటీసీ కన్నె సురంబ, వీరన్న తదితరులు పాల్గొన్నారు. చెప్పరా చెప్ప కనీసం రైట్ సార్. సార్ ఎట్లా జనాలు ఉన్నారు అట్లే ఉన్నారు తర్వాత అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పయనించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలని, అభివృద్ధి ఫలాలు అందాలని, సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ దాంట్లో బాగైనటువంటి రైతాంగాన్ని కూడా అభివృద్ధి బాటలు నడపాలని చెప్పి ఒక సదుద్దేశంతో తుంగతుర్తి నియోజకవర్గం గౌరవ సాధారణ సభ్యులు గాధర్ కిషోర్ కుమార్ గారి ఆశీస్సులతో సుమారు మన ఇక్కడ నుండి 400 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి తుంగతుర్తి నియోజకవర్గ చివరి ఆయకట్టు వరకు ఈ మండు వేసవిలో కూడా చెరువులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేస్తున్నటువంటి క్రమంలో వీడి భూములు మొత్తం కూడా మాగాణులుగా మారి రైతులంతా కూడా పంటలు పండించుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల పండించినటువంటి పంట బాధ్యత వారిది, కేంద్ర ప్రభుత్వం అది కనీస మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాలాల్లో కట్టిపెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అభిమానాన్ని తగ్గించాలని చెప్పి దురాలోచనతో ఒడ్లు కొనవని చెప్పి నెల రోజులు పోరాటం చేసినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. నెల రోజులు పోరాటం చేసినా కనీసం వాళ్ళని ఇసుగుగా మేము ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పడిన ధాన్యం తీసుకోము అని చెప్పి చెప్పినప్పటికీ ధైర్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి వారికి రైతుల కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వంగా నేనే కొనుగోలు చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు తెలంగాణ రైతాంగం తరఫునగానేండి తుమ్మతుర్తి నియోజకవర్గం మద్రాల మండల రైతాంగం తరఫున మొట్టమొదటిసారిగా వారికి మొదలు కృతజ్ఞతలు తెలియజేసిన బాధ్యత ప్రతి రైతు మీద ఉందని చెప్పుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి నాయకులను సమయం సందర్భం వచ్చినప్పుడు తమ యొక్క ఆశీర్వాదాన్ని గతంలో ఎట్లిచ్చిందో రేపు రాబోయే కాలంలో కూడా గౌరవ శాసన సభ్యులు ఆదర్శ కృష్ణ కుమార్ గారికి వారికి నాయకత్వం ఇస్తున్నటువంటి కేసీఆర్ గారిని కూడా దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు ఏదైతే మద్దతు ధర పొందుతున్నారో 1960 రూపాయలు ఏ గ్రేడ్ అని